చంద్రబాబు అవినీతి సంగతి టీడీపీ నేతలు లోకేష్ ఎన్టీఆర్ కుటుంబానికి తెలుసన్నారు మంత్రి కారుమూరి అవినీతి చేయలేదని ఒక్కరిని చెప్పమనండి అంటూ సవాల్ విసిరారు సాక్షాత్తు ప్రధాని మోదీయే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని పోలవరం విషయంలో విమర్శించారన్నారు మంత్రి చంద్రబాబు నాయుడు లోపలికి వెళ్ళాడు కదా ఈ పార్టీని ఎలా పంచుకోవాలని చెప్పి బాలకృష్ణ యనమల రామకృష్ణుడు ఎక్కడో ఉన్నవాడు కూడా బయటకు వచ్చి ఇప్పుడు ఏదో కబుర్లు చెప్తా ఉన్నారు అసలు ఈ ఈ ఎన్నిపోటుదారుల్లో యనమల రామకృష్ణు గారు కూడా లేరా ఆ రోజున మీరు స్పీకర్గా ఈ రాష్ట్రాన్ని ఒంటి చేతి మీద ముఖ్యమంత్రిగా అందరూ ఎమ్మెల్యేని గెలిపించుకుని తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన ఎన్టీ రామారావు గారు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా మీరు బయటికి పంపించేయలేదా రామకృష్ణ గారు యనమల రామకృష్ణ గారు ఈ రోజు మీరు వచ్చి కబుర్లు చెప్తారా బాలకృష్ణ ఈన కబ్జా చేయాలని చెప్పి ఎలాగా లోకేష్ పప్పు లోకేష్ ముద్ద పప్పు అతను ఏమీ వల్ల కాదు అతను ఏమీ చేయలేడు చూశారు కదా మొన్న ఎలా బూతులు మాట్లాడుతున్నాడో నా నోటితోటి నేను చెప్పలేను సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు లండన్లో ఉంటే పోలీసు వాళ్ళ ముందు దుర్భాషలాడుతున్నాడు మాట్లాడకుండా మాటలు మాట్లాడుతున్నాడు అటువంటి వ్యక్తి మీటింగ్లో కూర్చోబెడితే ఏం మాట్లాడతాడని అందరికీ తెలుసు అంచేత ఎవరు దోచుకోవాలా ఎవరు పంచుకోవాలని ఈ పార్టీని కబ్జా చేసే దానికి ముందుకున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను